ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో సహాయ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మహిళల కుట్టు మిషన్ ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎర్రగొండపాలెం గ్రామ మేజర్ పంచాయతీ సర్పంచ్ రమావు తరుణభాయ్ దీనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫౌండేషన్ చైర్మన్ నర్రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ మహిళలకు 2 నెలల పాటు కుట్టు మిషన్ ఉచిత శిక్షణ ఇప్పించి వారికి సర్టిఫికేట్ అందజేస్తామని, దీని ద్వారా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేసే 10,000 రూపాయల కానుక అందుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ రమావు తరుణభాయిని అలాగే వార్డు మెంబర్స్ కందుల నాగార్జున రెడ్డి, ఓర్స్ వెంకటేశ్వర్లు, గోరంట్ల రత్నమ్మ, షేక్ నసీమాని సహాయ ఫౌండేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మెడబలమి చిన్న, సహాయ కార్యదర్శి సపకాని సావిత్రి, డైరెక్టర్లు గోళ్ల మురళీకృష్ణ, తుమాటి రాంబాబు, అడిపి సుందర్కుమార్, అడిపి కరుణాకర్, తుమాటి చెన్నకేశవులు, తుమాటి సాంబశివరావు, లాలు గుంటిబాల అచ్చయ్య అలాగే మహిళా సోదరిమణులు పాల్గొన్నారు. ఓర్స్ వెంకటేశ్వరులు గారు, కింగ వార్డు నుండి షేక్ నరసింహ గారు, 12వ వార్డు నుండి అతను కూడా మన యొక్క సంఘములు సభ్యుడు కందులు నాడాకర్. మంచిగా జరుగుతుందనే, మంచిగా నేర్చుకోవాలని, ఇది బాగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా మీ యొక్క కుట్టు మిషన్ శిక్షణా కేంద్రము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమము ఎర్రగొండపాలెం మేజర్ గ్రామ పంచాయతీ ప్రథమ పౌరురాలు సర్పంచి రామౌత్ అరుణాబాయి గారిచే ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం మహిళలకి ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, అట్లాగే 3 గంటల నుండి 5 గంటల వరకు ఒక బ్యాచ్ల వారీగా ఇక్కడ శిక్షణ ఇప్పించడం జరుగుతుంది. దాదాపు 2 మాసాల పాటు శిక్షణ పూర్తి చేసిన తర్వాత మా యొక్క సహాయ ఫౌండేషన్ ద్వారా వారికి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఉపయోగించుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఎవరైతే మహిళలు పుట్టు మిషన్ల మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారో వారందరికి కూడా 10,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమానికి కూడా ఈ సర్టిఫికెటు, ఈ శిక్షణ ఉపయోగించుకొని జగన్ గారి యొక్క ఆ కార్యక్రమాన్ని, దాని ద్వారా లబ్ధి పొందాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు పాల్గొన్న మిత్రులు అలాగే సోదరుని మనులే కాకుండా ఇంకా ఎవరైనా ఈ కార్యక్రమంలో వచ్చి 2 నెలల పాటు శిక్షణ పొందవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి మా యొక్క సహాయ ఫౌండేషన్ యొక్క సభ్యులైతేనేమి, మిత్రులైతేనేమి, అట్లాగే మహిళా మిత్రులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం చేయ ప్రయత్నం చేశారు. వారికి అందరికి కూడా మరొకసారి మా సహాయ ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, అలాగే మరి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని